పల్లెల్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు పాస్టర్. మా పేరెంట్స్ విషయంకి వస్తే మా డాడీ కూడా పాస్టర్ కాబట్టి తను బోధించాలి, అతను కూడా చాలా కష్టంగా ఉంది. సో ఎవ్రీ డే వస్తుంది, ప్రతిరోజు అతను చదువుకునేవాడు ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్. నాకు 14 సంవత్సరాలు అంటే నేను నేర్చుకునే ఏజ్. నాకు ఇంకో మార్గం లేదు. నా స్కూల్లో ఏదైతే నేను కష్టాన్ని ఎదుర్కొంటున్నానో దాన్ని నా తల్లిదండ్రులకు నేను చెప్పలేను. దేవుడు మాత్రమే నాకు సహాయం చేయాలి. అప్పుడు నాకు దేవుడు ఒక వాక్యం చూపించాడు. దేవుని గురించి చింతపడుతూ కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన జ్ఞాపకం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు దేని గురించి కూడా చింతపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఇక్కడ 13వ వచనంలో కూడా ఉంది, యేసుక్రీస్తు ద్వారా మీరు ప్రతిదీ కూడా దేవుడి నుంచి పొందుకుంటారని. అప్పుడు నేను చాలా ట్రై చేశాను ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. నేను చదవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ నేను నేర్చుకోలేకపోయాను. ఒక ఎగ్జామ్ కోసం నేను ఆ రోజు చాలా కష్టపడ్డాను. మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు నేను మెల్కొని ఉండి బాగా చదివాను. నేను అంత మొత్తం గుర్తుపెట్టుకున్నాను అవన్నీ క్వశ్చన్స్ అన్ని. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 11 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు సెల్ ఫోన్స్ అనేవి ఏమి లేవు. అప్పుడు నాకు ఏ డిక్
డిక్షనరీ అనేది అప్పుడు బుక్స్ లో ఇలా సెల్ ఫోన్ లో లేదు, బుక్స్ రూపంలో ఉంది. అప్పుడు నాకు ఏదైతే పదం నాకు తెలియదో దాని మీనింగ్ నేను డిక్షనరీలో వెతుక్కొని చదవాలి. చాలా టైం పట్టేది నాకు ప్రతి పదాన్ని వెతికి వెతకడానికి. అప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి బాగా కష్టపడ్డాను. నేను చేయగలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను క్వశ్చన్ పేపర్ని నేను తీసుకున్నాను ఎగ్జామ్లో, నేను ఏం ఆన్సర్ చేయలేకపోయాను. ఏం కూడా నేను ఆన్సర్ చేయలేదు. అన్ని చాప్టర్స్ కూడా నా బ్రెయిన్లో ఉన్నాయి కానీ నేనేం రాయలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన క్వశ్చన్స్ నేను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నాకు చాలా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎందుకు నాకు దేవుడు సహాయం చేయట్లేదు. నాకు చాలా దేవుడి మీద ఫిర్యాదు అనే హృదయం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను పొందుకున్నానో, మీ ద్వారా కాదు కానీ కేవలం యేసుక్రీస్తు ద్వారా మీరు అన్నీ పొందుకోగలుగుతారని. నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. నిజంగా దేవుడిని అది నేను నమ్మిన తర్వాత నేను అన్ని నేను చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత నుంచి నేను చూడగలిగే నిజంగా దేవుడు నా పక్కనున్నాను, పక్కనున్నాడు, అన్ని నాకు సహాయం చేస్తున్నాడు. మీరు ఇక్కడ బైబిల్ సెంటర్ గురించి విన్నారా? మీరు రాగలుగుతారా? ఇక్కడ ఓల్డ్ బోయపల్లి బస్ స్టాప్ 26 ఉంది కదా, అక్కడ సికింద్రాబాద్ బస్ స్టాండ్ అక్కడ బైబిల్ సెంటర్ జరుగుతుంది అన్నమాట. 2nd February 2nd. మీరు ఈ బైబిల్ సెంటర్కి వచ్చినట్లయితే అప్పుడు నేను దేవుని నమ్మినప్పటికీ అప్పటికి నేను చెప్పలేకపోయాను. నిజంగా నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను వెళ్ళలేను, నాలో నమ్మకం లేదు.